అందరికీ నమస్తే. ప్రముఖ నవలా రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల, శీర్షిక మళ్ళీ ఎప్పుడో ఎక్కడో. ఈ నవల చదవాలని చాలామంది మెసేజ్ చేశారండి. వాళ్ళందరి కోరిక మేరకు ఈ నవల మొదలు పెడుతున్నాను. మొదటి భాగం. ఎవరైనా వస్తారు అన్నది మీనాక్షి తల వంచుకుని. ఎవరు వస్తారు, కర్టెన్ వేసి ఉన్నదిగా అంటూ ఆమె చెయ్యి వదిలి నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు ఆమెను. అతని చెయ్యి తన ఒంటికి తగలగానే మీనాక్షి రక్తం ఉడికిపోయింది, గజగజ వణికిపోయింది, ఉక్కిరి బిక్కిరి అయ్యి ఊపిరి ఆడనట్లయింది. నాన్నగారు వస్తారు అన్నది రహస్యంగా, అతని ముఖంలోనికి చూడటం లేదు సిగ్గు. నాగరాజు చిన్నగా నవ్వి, అబద్ధం, మీ నాన్నగారు ఇప్పుడప్పుడే రారు, నాకు తెలుసు అన్నాడు ఆమెను దగ్గరికి లాక్కుంటూ. ఇంకెవరైనా వస్తారు అన్నది. అభ్యంతరం అది కాదు, అతనికి ఆ విషయం తెలుసు. ఏవో సాకులు వెతుకుతోంది, అతనికి ధైర్యం ఎక్కువైపోయింది. వస్తే రానియ్యి, మనకేం భయమా అంటూ ఆమె భుజాల మీద ముద్దు పెట్టుకున్నాడు. మీనాక్షి తల పైకెత్తి అతని కళ్ళలోనికి చూసింది. నల్లని అతని సాఫీ జుట్టు నుదుటి మీద పడుతోంది. వేళ్ల కొనలతో అతని జుట్టు వెనక్కి తోసి పట్టుకున్నది. విశాలమైన అతని నుదురు, చిన్నవైన లోతుగా నల్లగా ఉన్న అతని కళ్ళు, సన్నగా పొడుగ్గా ఉన్న అతని ముక్కు, బిగించి ఉన్న పెదుములు, గట్టిగా ఉన్న అతని గెడ్డం, అన్నీ చూస్తూ ఊరుకోలేక అతని ఛాతీ మీద తలవాల్చింది. మీనా అంటూ అతను ఆమె నుదుటిని తన పెదుములతో అదిమి తల పైకెత్తి ఆమె కళ్ళల్లోనికి చూస్తూ, నువ్వు ఎంత అందమైన దానివో తెలుసా అన్నాడు. ఆమె జవాబు కోసం కాచుకోలేదు. నుదుటి మీది నుంచి పెదవులు మృదువుగా క్రిందికి తీసుకువెళ్లాడు. ఆమె కనుబొమ్మలని పెదవులతో దిద్దాడు. రెండు చేతులతో ఆమెను పట్టుకుని గట్టిగా అదుముకుంటూ ఆమె చెంపలను తడిపేశాడు. అతని చేతుల్లో బలం చాలటం లేదు ఆమెను గట్టిగా కావలించుకోవటానికి. ఆమెకి ఊపిరి ఆడకపోయినా ఇంకా బలంగా అతను తనని బిగించాలని, అతనికి ఇంకా దగ్గరవ్వాలని ముందుకు వాలిపోతుంది. చెటుక్కున ఆమె నడుం మీద చేతులు తీసేశాడు. ఆశ్చర్యంతో చూసింది. ఏమైంది, ఎందుకు ఈ నిరాదరణ అనుకున్నది. అతను నవ్వుతూ ఆమెను ఎత్తుకున్నాడు రెండు చేతులతోనూ. ఏమిటిది, నేను చిన్నపిల్లని కాదు అన్నది నవ్వుతూ. చిన్నపిల్లవే, నాకు 25 ఏళ్ళు అన్నది అతని మెడలో మొహం పెట్టి. 16 ఏళ్ల పిల్లలా ఉన్నావు అని ఎత్తుకుని పడకగదిలోనికి తీసుకువెళుతున్నాడు. ఎక్కడికి అడిగింది మీనాక్షి కాస్త కంగారుగా. నవ్వుతూ ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దుతో మీనాక్షి కంగారుపోయింది. వళ్ళు తెలియటం లేదు, వివేకమూ పోయింది. జాగ్రత్తగా ఆమెను మంచం మీద పడుకోబెట్టాడు. వద్దు అన్నట్లు నెమ్మదిగా తల తిప్పింది మీనాక్షి. అంతకన్నా అభ్యంతరం చెప్పటానికి ఆమెకి శక్తి లేదు. అతను ఆమె పక్కన కూర్చున్నాడు. ఒకసారి ఆమెను పాదాల నుంచి జుట్టు వరకు పరీక్షగా చూశాడు. ఎంత అందం అన్నాడు. మీనాక్షి ఏదో అనబోయింది, మాట రాలేదు. గుటక వేసింది, పెదుములు తడిచేసుకున్నది. అతను ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. మీనాక్షికి పిచ్చెక్కినట్లయింది. ఎన్నేళ్ల నుంచో నీతి వివేకం వల్ల అణుచుకున్న వాంఛ వాటిని జయించి ఆమెను స్వాధీనం చేసుకుంటున్నది. అదేమిటి, ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీతో ఆమె ఒళ్ళు 1000 పువ్వులయ్యి విచ్చుకుని అతన్ని ఆహ్వానిస్తున్నది. సరిగ్గా ఆ సమయాన చెప్పులు చప్పుడయ్యి ఇద్దరూ ఉలిక్కిపడి మంచం మీద నుంచి లేచారు. మరుక్షణం మీనాక్షి తండ్రి చక్రవర్తి దగ్గు వినిపించింది. నాగరాజు జుట్టు సర్దుకుంటూ హాల్లోనికి పరిగెత్తాడు. నువ్వా, ఏమోయ్ అంటూ చక్రవర్తి చెప్పులు వదిలి హాల్లో పడక కుర్చీలో కూర్చున్నాడు. మీనాక్షి అద్దం ముందుకు వెళ్ళి కురులు సరిచేసుకుని, పమిటి సర్దుకుని, పెదుములు పరీక్ష చేసుకుని, చెంపలకు పౌడర్ అద్దుకుని వంట ఇంట్లోనికి వెళ్ళి, నాన్న నీకు కాఫీ కావాలా కేకేసింది. ఉంటే ఇయ్యి అన్నాడు చక్రవర్తి. సరిగ్గా సమయానికి తండ్రి వచ్చాడు. లేకపోతే తలుచుకుంటేనే మీనాక్షి మొహం ఎర్రనవుతోంది, పెదుములు వణుకుతున్నాయి. తండ్రి ఆ సమయంలో ఇంటికి వచ్చినందుకు మీనాక్షి విసుక్కోలేదు, చింతించలేదు. అదృష్టం అనుకున్నది.
ఇన్నేళ్ళు తను జాగ్రత్తగా కాపాడుకున్న తన నైర్మల్యం కాపాడాడు తండ్రి. తండ్రికి మనసులో ధన్యవాదాలు చెప్పుకున్నది. ఈసారి జాగ్రత్తగా ఉండాలి, ఇలా ఆవేశానికి లొంగిపోకూడదు, వివేకం పోగొట్టుకోకూడదు, పెళ్లి కానిది అలా చేయటం తప్పు అని తనకి తను బుద్ధి చెప్పుకున్నది. మీనాక్షికి 24 ఏళ్ళు, బీఏ పాసైంది, షార్ట్ హ్యాండ్ టైప్రైటింగ్ నేర్చుకున్నది, స్టాటిస్టికల్ బ్యూరోలో ఉద్యోగం చేస్తోంది. నెలకి 240 రూపాయలు వస్తాయి అలవెన్సులన్నీ కలిపి. మీనాక్షికి పెళ్లి కాలేదు. మీనాక్షి తండ్రి చక్రవర్తి చాలా చిన్నప్పుడే ఉద్యోగంలో చేరాడు. అంటే స్కూలు ఫైనల్ పాస్ అవగానే 17వ ఏట గుమస్తా ఉద్యోగంలో చేరాడు. అయితేనేం, గవర్నమెంట్ ఉద్యోగం, పోతుందని భయం లేదు, ఎక్కువ పని చేయవలసిన అవసరమూ లేదు, ఒక్కొక్క ఫైలు నెలల తరబడి బల్లమీద పడేసి పెట్టవచ్చు. అతని ఉద్యోగము అలాగే బల్లమీద ఫైలులాగే ఉండేది. 2.5 రూపాయలు ఇంక్రిమెంటు. ఎడారిలో ఎండమామలు మల్లే ప్రమోషన్ దగ్గరగా కనిపిస్తూనే ఉండేది, కానీ దూరం అవుతూ ఉండేది. చక్రవర్తి చిన్నతనం నుంచి చాలా పొదుపు జాగ్రత్త ఉన్న మనిషి. అతని చిన్నతనంలోనే తల్లి తండ్రి పోయారు. పెద్ద తండ్రి ఇంట్లో పెరిగి ఉద్యోగం దొరకగానే తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చక్రవర్తి విషయం బంధువులెవరూ పట్టించుకోలేదు. 22 ఏళ్లప్పుడు చక్రవర్తి పెళ్లి చేసుకున్నాడు. తనకన్నా బాగా పెద్దవాడైన తోటి గుమస్తా కూతుర్ని చేసుకున్నాడు. 500 కట్నం కూడా తీసుకున్నాడు. చక్రవర్తి నిలకడగా పట్టుమని 2 సంవత్సరాలు ఏ ఒక్క ఊళ్ళోనూ లేడు. 6 నెలలకి 1 సంవత్సరానికి ఇంకో ఊరికి బదిలీ అయిపోయేది. అందువల్ల అతనికి ఆప్తమిత్రులు అనేవాళ్లే లేకుండా పోయారు. ఎవరితోనైనా కాస్త స్నేహం అయ్యి అవటంతోనే ఆ ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళిపోవటం జరిగేది. అయినా చక్రవర్తి జీవితం తృప్తిగా సుఖంగానే గడిచేది. అతని భార్య పంకజాక్షి కూడా జాగ్రత్త మనిషి, చాలా సహనంగల మనిషి. గొప్ప అందమైన ఆడది కాకపోయినా అందవికారి కాదు. చక్రవర్తి సంపాదనతో ఇల్లు గడవటమే కాక నెల నెలా 5-10 మిగిల్చి నగలు పట్టుచీరలు కొనేది. వాళ్ళకి కొరత అల్లా సంతానం లేకపోవటం. పంకజాక్షి చాలామంది దేవుళ్లకు మొక్కుకున్నది. చక్రవర్తి ఎంతమందికో జాతకం చూపించుకున్నాడు. ప్రతీ నెల ఆశతో ఆత్రంతో కాచుకునేవాళ్లు ఆ భార్యాభర్తలు. అలా కొన్నేళ్లు గడిచిపోయాయి. 8 ఏళ్ళు పెళ్లైన 8 ఏళ్లకి పంకజాక్షి నెల తప్పింది. 9 నెలలు మూసి ఆడపిల్లని కన్నది. మీనాక్షి అని పేరు పెట్టారు. ఆడపిల్ల పుట్టినందుకు ఆ దంపతులు చింతించలేదు. చాలా గారాభంగా ముద్దుగా పెంచారు. తర్వాత పిల్లవాడు పుడతాడని చాలా ఆశపడ్డారు, కానీ అది జరగలేదు. ఊళ్ళు మారటం వల్ల మీనాక్షికి కూడా చిన్నతనం నుంచి చిక్కని స్నేహాలు అంటూ లేకుండా పోయాయి. అందువల్లేనేమో ఇట్టే పక్కిళ్లవాళ్లతో, స్కూల్లో పిల్లలతో స్నేహాలు చేసుకునేది. మీనాక్షి వల్ల ఆ తల్లిదండ్రులకి ఏనాడూ ఏ చికాకు కలిగేది కాదు. ఎవరితోనూ పోట్లాడేది కాదు. ఎన్నడూ జబ్బు పడేది కాదు. ఎప్పుడూ 1 ఏడాదికి 1 సారి తప్ప జలుబు కూడా చేసేది కాదు. ఎప్పుడూ నవ్వుతూ ఆడుకుంటూ అల్లికలు కుట్లు నేర్చుకుంటూ శ్రద్ధగా పాఠాలు చదువుకుంటూ తల్లిదండ్రులకి చాలా తృప్తి గర్వం ఇచ్చేది. మీనాక్షి పుట్టగానే చక్రవర్తికి ప్రమోషన్ వచ్చింది. మీనాక్షికి 10 ఏళ్ల వయసు వచ్చేటప్పటికీ ఇంకొక 2 ప్రమోషన్లు వచ్చాయి. మీనాక్షి తమకి అదృష్టం తెచ్చిపెట్టిందని చక్రవర్తి చాలా సంతోషించేవాడు. మీనాక్షికి 11 ఏళ్లప్పుడు తల్లి పోయింది. పెద్ద జబ్బేమీ చెయ్యలేదు. నెలలపాటు మంచం పట్టి శుష్కించనూ లేదు. 2 రోజులు తీవ్రంగా జ్వరం వచ్చి 3 రోజున పోయింది. తండ్రి కూతురు గుండెలు చిల్లులు పడేటట్లు ఏడ్చారు. 3 రోజుల క్రితం నవ్వుతూ వంట వండి వడ్డించిన మనిషి సరిగ్గా 3 రోజుల తర్వాత ఎలా చచ్చిపోయిందో అర్థం కాలేదు వాళ్ళకి. చావంటే ఏమిటి? చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారా? పుట్టేంతవరకు ఎక్కడ ఉంటారు? వాళ్లకి విచారము దుఃఖము ఉంటాయా? ఇలాంటి ప్రశ్నలతో, ఊహలతో, అర్థం లేని ఆలోచనలతో 1 నెల రోజులపాటు తండ్రి కూతురు ఇంట్లో నుంచి కదల్లేదు. 4 రోజులు సెలవు అయిపోయిన తర్వాత చక్రవర్తి మళ్లీ ఆఫీస్కి వెళ్లటం ప్రారంభించాడు. మీనాక్షి స్కూలుకి వెళ్లటం మొదలుపెట్టింది.
రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్న కొద్దీ ఆ ఇద్దరికీ శోకభారం తగ్గింది. కళ్ళనీళ్లు కార్చకుండా, గుండె బరువెక్కకుండా పంకజాక్షిని గురించి మాట్లాడుకోవటం అలవాటైంది. మీనాక్షి స్కూల్ ఫైనల్ పాస్ అయింది. 16 ఏళ్ళొచ్చాయి. వయసు వచ్చేటప్పటికీ అందరు ఆడపిల్లలు అందంగా తయారవుతారని అంటారు. అందరి విషయంలో నిజమైనా కాకపోయినా మీనాక్షి విషయంలో మాత్రం అది నిజం. నల్లని నొక్కుల జుట్టు పిరుదుల వరకు ఒత్తుగా పెరిగింది. నూనె పూసి ఎంత బిగించి జడవేసుకున్నా కూడా జడలోంచి తప్పించుకుని ఉంగరాలు నుదుటిమీద, చెంపలమీద ఆడుకుంటూ ఉంటాయి. చామను ఛాయే అయినా నిగనిగా మెరవటం వల్ల జాంపండులా అయ్యింది. 5 అడుగుల 5½ అంగుళాలు, ఆ పొడుగ్గి తగ్గలావు. అందమైన బట్టలు కట్టుకునేది. చక్రవర్తి తన కూతుర్ని చూసి తనే ఆశ్చర్యపోయేవాడు. మీనాక్షికి 16 ఏళ్లేనని, చిన్న పిల్లేనని ఎన్నిసార్లు తనకి తాను చెప్పుకున్నా మీనాక్షిని చూడగానే కూతురికి ఇక పెళ్లి విషయం ఆలోచించాలని అనుకునేవాడు. 16 ఏళ్ల మీనాక్షి 18 ఏళ్ల పిల్లలా కనిపించేది. మీనా అని పిలిచాడు చక్రవర్తి స్కూల్ ఫైనల్ పరీక్షా ఫలితాలు వచ్చిన వారం రోజులకి. ఆ అన్నది మీనాక్షి వంట ఇంట్లోంచి వస్తూ. ఏం చేస్తున్నావు? కూర తరుగుతున్నాను. చెయ్యి కోసుకుంటావు, వద్దని చెప్పలేదు. నువ్వు ఏదో ఆలోచిస్తూ కూర్చున్నావు, నీకు ఆఫీస్కి ఆలస్యం అవుతుందని అన్నది మీనాక్షి నవ్వుతూ. చెబితే నీ వచ్చి తరిగేవాణ్ణిగా. అయినా నేను ఇవాళ ఆఫీస్కి వెళ్ళటం లేదు. ఎందుకు? చక్రవర్తి నవ్వి, బెజవాడ్ నుంచి సుబ్బారావు గారు వస్తున్నారు అన్నాడు. ఎవరా సుబ్బారావు గారు? మీ అమ్మ తరపు బంధువు, చాలా దూరపు బంధువులే. వరుసకు నీకు మామ అవుతాడు. ఆయన వస్తే నువ్వు ఆఫీసు మానేయటం దేనికి? నాతో మాట్లాడటానికి, నిన్ను చూడటానికి ఇంత దూరం వస్తున్నాడాయన. నన్ను చూడ్డానికా? అడిగింది ఆశ్చర్యంతో. చక్రవర్తి మళ్లీ నవ్వాడు. అవును, ఆయనకి 3 కొడుకులు. పెద్దవాడు పీడబ్ల్యూలో ఇంజనీర్, పెళ్ళయి 2 ఏళ్లయ్యింది. 2వవాడు రేడియో ఇంజనీర్, పేరు ముకుందరావు. 2 నెలల క్రితమే గవర్నమెంట్ ఉద్యోగం అయింది, 120 జీతం అని చెప్పాడు. మీనాక్షి మౌనంగా ఉండిపోయింది. ఏమిటమ్మా మాట్లాడవేం అన్నాడు తండ్రి. మీనాక్షి తండ్రిని విసుగ్గా చూసింది. చెప్పమ్మా, ఏమిటి సందేహిస్తున్నావు? నాకు చదువుకోవాలని ఉంది అన్నది మీనాక్షి ముక్తసరిగా. అంటే పెళ్లి చేసుకోనంటావా? ఇప్పుడు వద్దు అనేసి మీనాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక ఆ విషయం చర్చించవలసిన అవసరం లేదన్నట్లు. చక్రవర్తి 10 నిమిషాలు ఆలోచిస్తూ అక్కడే కూర్చున్నాడు. అతని సమస్యలు అతనివి. అతనికి 52 ఏళ్ళు, ఇంకా 3 ఏళ్లే సర్వీసున్నది. దాదాపు 8,000 రూపాయల సేవింగ్స్ బ్యాంకులో వేశాడు. మీనాక్షి పెళ్లి కోసమే కూడబెట్టాడు. కట్నం ఇవ్వనిదే మంచి సంబంధం దొరకదని తెలుసు. 5,000 రూపాయలు కట్నం ఇవ్వటానికి నిశ్చయించుకున్నాడు. మిగతా 3,000 పెళ్లికి ఖర్చు చేయాలని అనుకున్నాడు. అంతేకాదు, 3 నెలలకి, 6 నెలలకి ఒక ఊరునుంచి ఇంకొక ఊరికి బదిలీ అవుతూ ఉంటాడు. ఇంట్లో ఒంటరిగా వదిలి తన ఆఫీస్కి వెళ్లటము అతనికి ఇష్టం లేదు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం మీనాక్షికి పెళ్లి చేయటమేనని, తను రిటైర్ అయిన తర్వాత మీనాక్షి ఇంట్లోనే ఉండవచ్చునని అనుకున్నాడు. ఇప్పుడు మీనాక్షి ఇలా అంటుంది, ఏం చేయాలి ఆలోచిస్తున్నాడు. వంట ఇంట్లోనికి వెళ్ళి కూర కలియపెడుతూ మీనాక్షి ఆ విషయమే ఆలోచిస్తోంది. అనాలోచితంగా తొందరపడి తను తండ్రికి అలా చెప్పలేదు. చదువుకోవాలని, చదువుకుని ఉద్యోగం చేయాలని, ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం ఉండాలని, అప్పుడే భర్తతో సమానంగా సంసారం గడుపుకురావచ్చునని, జీవన వ్యయం పెచ్చు పెరిగిపోయిన ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తేనే కాని బ్రతకటం కష్టమని మీనాక్షి అభిప్రాయం. ఈ అభిప్రాయాలన్నీ తనంతట తాను ఆలోచించుకుని ఏర్పరచుకున్నవి మాత్రం కాదు, తనతో చదువుకుంటున్న పిల్లలతో చర్చించిన ఫలితంగా ఏర్పడిన అభిప్రాయాలు కొన్ని, పత్రికలలో చదివి ఏర్పరచుకున్న అభిప్రాయాలు కొన్ని, ఉపన్యాసాలు విని తెలుసుకున్నవి మరికొన్ని. మీనాక్షి, మీనా అని
తండ్రి పిలవగానే మీనాక్షి కూర పొయ్యి మీద నుంచి దింపేసి హాల్లోనికి వెళ్ళింది. అలా అనేసి వెళ్ళిపోయావే అమ్మా. అవును నాన్న, నాకు చదువుకోవాలని ఉంది. ఏం చదువుకోవాలని ఉంది? బీఏ పూర్తి చేస్తాను, తర్వాత వీలుంటే ఎంఏ చదువుతాను. అబ్బో, చాలా పెద్ద ఆలోచనే అన్నాడు చక్రవర్తి. మీనాక్షి నవ్వింది. ఎందుకమ్మా, చదివి ఏం చేస్తావు? ఉద్యోగం చేస్తావా అడిగాడు. మీనాక్షి తల ఊపింది. మరి పెళ్ళి, పెళ్ళి చేసుకోవు? ఏమో, చేసుకుంటానేమో, అదంతా తర్వాత. తర్వాతంటే ఈడు దాటిపోతే పెళ్ళి కావటం ఎంత కష్టమో నీకు తెలియదు? అవును, నాకు తెలియదు, నిజమే. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుంటే బ్రతుకు ఎంత కష్టంగా ఉంటుందో బాగా తెలుసు. అదేమిటి, పెళ్లి చేసుకుంటే బ్రతుకు కష్టం ఎందుకు ఉంటుంది? 120 రూపాయల జీతంతో ఈ రోజుల్లో ఇల్లు ఎలా గడుస్తుంది నాన్న? ఇద్దరో ముగ్గురో పిల్లలు కూడా పుడితే ఎలా ఉంటుందో ఆలోచించు. చక్రవర్తి నవ్వాడు. ప్రపంచం అంతా అనుభవంతో కాచి వడపోచినట్లు మాట్లాడుతున్నావు అన్నాడు. మీనాక్షి కూడా నవ్వి, డబ్బు గురించి తెలుసుకునేందుకు అంత అనుభవం అవసరం లేదేమో అన్నది. నేను ఊళ్ళూళ్ళు తిరుగుతూ ఉంటాను కదా, నువ్వు కాలేజీలో ఎలా చదువుతావు? హాస్టల్లో ఉంటాను. అంతా ఆలోచించి పెట్టేసుకున్నావన్నమాట. నేను హోటల్ తిండి తింటూ, నువ్వు హాస్టల్ తిండి తింటూ, ఇక 3 ఏళ్లేగా సర్వీసు, తర్వాత నువ్వు మద్రాసు వచ్చేయవచ్చు. చక్రవర్తి ఆలోచిస్తున్నాడు. ఏమిటి నాన్న ఆలోచిస్తున్నావు? డబ్బు విషయమా? హాస్టల్లో ఉంటే కాలేజీ చదువుకి చాలా డబ్బు అవసరమవుతుందని కదూ. తల ఊపాడాయన. పెళ్లి కోసం నువ్వు దాచిపెట్టిన డబ్బున్నదిగా, అంత చదువు చదివి కూడా కట్నం ఇచ్చే వరుణ్ణి తెచ్చుకోవలసి ఉంటుందా? తను పెద్ద చదువు చదువుకోలేదు. తన కూతురైనా పెద్ద చదువు చదువుకోవాలని, పెద్ద ఉద్యోగం చెయ్యాలని చక్రవర్తికి లోపల ఉన్న కోరికే అతన్ని ఒప్పించింది. మర్నాడే మద్రాసులో 4 ఆడవాళ్ల కాలేజీలకి అప్లికేషన్ వేశాడు చక్రవర్తి మీనాక్షి సీటు కోసం. వారం రోజులలో 2 కాలేజీల నుంచి సీటు ఇచ్చినట్లు, వెంటనే వచ్చి జీతం కట్టి చేరమని ఉత్తరాలు వచ్చాయి. ఉత్తరాలు వచ్చిన మర్నాడే చక్రవర్తి కూతుర్ని వెంటపెట్టుకుని మద్రాసుకి బయలుదేరాడు. నైవేలి నుంచి మద్రాసుకి 1 రాత్రి ప్రయాణం. ఆ రాత్రంతా ఆ తండ్రి కూతుర్లు ఇద్దరూ నిద్రపోలేదు. హాస్టల్ భోజనం మీనాక్షికి పడుతుందో లేదో, ఒంటరిగా ఉండగలదో లేదో, జబ్బు చేస్తే హాస్టల్లో సరిగ్గా చూసుకుంటారో లేదో, ఇలాంటి భయాలతో అతను కన్ను మూయలేదు. మీనాక్షి ఎగ్జైట్మెంట్తో నిద్రపోలేదు. హోటల్లో దిగారు. 10 గంటలకి కాలేజీకి వెళ్లారు. హాస్టల్కి కాలేజీకి డబ్బు కట్టాడు చక్రవర్తి. తర్వాత బజారుకు తీసుకెళ్లి చీరలు కొన్నాడు. కూతుర్ని సాయంకాలం 4 గంటలకి హాస్టల్లో దింపి 50 రూపాయలు చేతికిచ్చి, నీకు కావలసినవి కొనుక్కో, పళ్ళు బిస్కెట్లు కొని తెచ్చిపెట్టుకో, డబ్బు ఖర్చు అవుతుందని వెనకాడుకు, తెలిసిందా? నీకు బెంగగా ఉంటే 1 కార్డు రాయి, వచ్చి చూసి వెళతాను అని 20 కార్డులు, 20 ఇన్లాండ్ కవర్లు ఇచ్చాడు. హాస్టల్ మ్యాటర్ని కలుసుకుని, కాస్త జాగ్రత్తగా చూసుకోండి, ఒక్కర్తే కూతురు, గారాభంగా పెంచాను అని మరీ మరీ చెప్పాడు. 1 వారం రోజులు మీనాక్షికి ఆ హాస్టల్ వాతావరణం కొత్తగా ఉంది. రకరకాల వేషాలు వేసుకున్న ఆడపిల్లలు, ఇంగ్లీషులో తప్ప ఇంకొక భాషలో మాట్లాడని ఆడపిల్లలు, నవ్వుతూ గెంతుతూ హుషారుగా తిరిగే ఆడపిల్లలు, 200 మంది ఒకసారి కలిసి కూర్చుని భోజనం చేయటం, నువ్వు అన్నం తిన్నావా, నీళ్లు పోసుకున్నావా అని అడిగేవాళ్లు లేకపోవటం, అవన్నీ కొత్తగా ఉన్నాయి. 1 రకమైన స్వతంత్రంతో పాటు కొన్ని బాధ్యతలు కూడా వచ్చాయి. మీనాక్షి స్వతహాగా కలుపుగోరు మనిషి. దానికి తోడు ఇట్టే స్నేహం చేసుకునే చాకచక్యం బాగా ఉన్నది. తనతో పాటు ఒకే రూంలో ఉన్న మలయాళీ అమ్మాయి రూపమతితో 2 రోజుల్లో బాగా స్నేహమైంది. తన చిన్నతనం నుంచి తన 16 ఏళ్ల జీవితం జ్ఞాపకమున్నంతవరకు పూసగుచ్చినట్లు ఆ అమ్మాయికి చెప్పి
ఆ అమ్మాయి సంగతులన్నీ అడిగి తెలుసుకున్నది. తను శ్రద్ధగా చదవాలి, పరీక్ష పాసవ్వాలి అనే దీక్షతో ఉంది కనుక చదువు నిర్లక్ష్యం చేయలేదు. 2 రోజులకొకసారి తండ్రికి ఉత్తరం రాసేది. 4 రోజుల తర్వాత కూతుర్ని చూడకుండా ఉండలేక చక్రవర్తి మద్రాసుకు వచ్చాడు. నవ్వుతూ కళకళలాడుతూ ఉన్న మీనాక్షిని చూసి తృప్తిపడి వెళ్ళిపోయాడు. మీనాక్షి 1st క్లాసులో పీయూసీ పాసయింది. మీనాక్షి కన్నా ఆమె తండ్రి ఎక్కువ గర్వపడ్డాడు. సెలవులు అవ్వగానే మళ్లీ మద్రాసుకు వెళ్లి బీఏలో చేరింది మీనాక్షి. చక్రవర్తికి నైవేలి నుంచి మధురకి ట్రాన్స్ఫర్ అయింది. అతను ప్రతివారం కూతురికి ఉత్తరం రాసేవాడు. ప్రతివారం మీనాక్షి కూడా తండ్రికి ఉత్తరం రాసేది. క్రితం ఏడాది అంతా తనతో పాటు ఒకే గదిలో ఉన్న రూపమతి తల్లిదండ్రులు మద్రాసుకు వచ్చి కాపురం పెట్టారు. రూపమతికి మీనాక్షికి ఆ ఏడాదిలో చాలా స్నేహం అయింది. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.